మీటర్ పరిచయం భాగం మూడు ఇంట్రొడక్షన్ టు మీటర్ పార్ట్ త్రీ. ఈరోజు మనం తెలుసుకుంటాం పొడవును కొలిచేటప్పుడు విలువ మరియు యూనిట్ రెండూ పరిగణలోకి తీసుకోబడతాయి, మరియు రెండు వేరువేరు యూనిట్లలో రాసిన పొడవులను ఎలా పోల్చుతారు అని. ఏమాలోచిస్తున్నావు వందన? నేను ఈ ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తున్నాను, నాకు అర్థం అవడం లేదు. ప్రశ్నేంటి? ప్రశ్న ఏమిటంటే, రెండు వస్తువులున్నాయి, మొదటి వస్తువు యొక్క పొడవు 10 మీటర్లు మరియు రెండవ వస్తువు యొక్క పొడవు 10 సెంటీమీటర్లు, అయితే రెండిటిలో ఏది పెద్దది? ఇందులో ఆలోచించడానికే ఉంది, చాలా సులభమైన ప్రశ్న. ఇది అంత సులభం కాదు, తప్పు ప్రశ్న. జాగ్రత్తగా చూడు, రెండు వస్తువుల పొడవు 10 అంటే రెండూ సమాన పొడవు కలిగుంటాయి. అరే అది కాదు, 10 విలువ మాత్రమే, కాని పొడవును కొలవడానికి మనం విలువను మాత్రమే చూడము, విలువతో పాటు యూనిట్ను కూడా చూస్తాము. అంటే? ఈ ప్రశ్నలో మొదటి వస్తువు యొక్క పొడవు 10 మీటర్లు అని రాసుంది. దీనర్థం 10 విలువ అంటే వాల్యూ, మరియు సెంటీమీటర్ యూనిట్. ఒక వస్తువు యొక్క పొడవును కనుగొనడానికి రెండూ ముఖ్యమైనవే. అర్థం కాలేదు, ఇంకొంచెం చెప్పు. చూడు, సెంటీమీటర్ మరియు మీటర్ కొలత యొక్క రెండు వేర్వేరు యూనిట్లు. సెంటీమీటర్ చిన్నది, మీటర్ పెద్దది. 1 మీటర్లో 100 సెంటీమీటర్లుంటాయి, అంటే ఏదైనా వస్తువు 100 సెంటీమీటర్ల పొడవుంటే అదొక మీటర్కు సమానంగా ఉంటుంది. అలాగా ఉదాహరణకి ఇక్కడ ఒకే వస్తువు యొక్క పొడవు 2 వేర్వేరు యూనిట్లలో రాయబడింది, కాబట్టి వాటి విలువలలో కూడా తేడా ఉంది. అవును, చూడు, విలువ తక్కువగా రాసినప్పటికీ ఈ వస్తువు యొక్క పొడవు ఇతర వస్తువు యొక్క పొడవుకు సమానం. అవును, ఇప్పుడు నాకర్థమైంది. 10 సెంటీమీటర్లు మరియు 10 మీటర్లలో 10 మీటర్లు పెద్దది. నీకు తెలుసా, ఈ పొడవుల కొలత పిచుకలు మరియు డైనోసార్లవి అయ్యుండొచ్చు, ఎందుకంటే పిచుకలు 10 సెంటీమీటర్ల పొడవు మరియు డైనోసార్ల 10 మీటర్ల పొడవుండొచ్చు. అయ్యుండొచ్చు. ఇది పుస్తకంలో ఉన్న ప్రశ్న. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, అది చెప్పు. అడుగు. ఒక వస్తువు యొక్క పొడవు 200 సెంటీమీటర్లు, మరొక వస్తువు యొక్క పొడవు 1 మీటర్, రెండిటిలో ఏది పెద్దదో చెప్పు. ఇందులో ఆలోచించడానికే ఉంది, 1 మీటర్ పొడవున్న వస్తువు పెద్దది. ఎలా? నువ్వే చెప్పావు కదా, మీటర్ పెద్దది, సెంటీమీటర్ చిన్నదని, అందువల్ల 1 మీటర్ పెద్దదిగా ఉంటుంది. ఇలా జరుగుతుందని నేను అనుకున్నాను. ఏమనుకున్నావు? నేను తప్పు చెప్పానా? అవును, తప్పు చెప్పావు. నువ్వొక పని చెయ్యి, నువ్వు ఈ 2 పొడవులను నేలపై పెట్టి చూడు. సరే, మొదట నేనొక మీటర్ గీత గీస్తాను. ఇప్పుడు నేను 200 సెంటీమీటర్ల పొడవైన గీతను గీస్తాను. అరే, ఈ సెంటీమీటర్లో ఉన్న గీత పొడవుగా ఉంది, అంటే సెంటీమీటర్లు మీటర్ల కన్నా ఎక్కువ పొడవుండొచ్చు. నేను చాలా గందరగోళంగా ఉన్నాను, ఇప్పుడు నువ్వే వివరించాలి. సెంటీమీటర్ మీటర్ కంటే చిన్నదే. నిజానికి సెంటీమీటర్లు మరియు మీటర్లు పొడవు కొలతకి యూనిట్లు, మరియు వస్తువులను మీటర్లు మరియు సెంటీమీటర్లు రెండిటిలోనూ కొలవవచ్చు. ఓ, అంటే దీనర్థం మీటర్లలో రాయగల పొడవును సెంటీమీటర్లలో కూడా రాయొచ్చన్నమాట. అవును, ఇప్పుడు నీకు సరిగ్గా అర్థమైంది. అలా అయితే ఇందులో ఎప్పుడూ గందరగోళం ఉంటుంది. లేదు, అలా ఏమీ ఉండదు. 2 వేరువేరు యూనిట్లలో రాసిన పొడవును పోల్చమని అడిగినప్పుడు ఒక విషయం గుర్తుంచుకో, మొదట రెండిటినీ ఒకే యూనిట్లో రాయి. అంటే? చూడు, ఒక పొడవు సెంటీమీటర్లలో మరియు 1 మీటర్లలో ఉన్నప్పుడు సెంటీమీటర్ను మీటర్లుగా మార్చు, మరియు 2 పొడవులను మీటర్లలో రాయి. అవునా, ఇప్పుడర్థమైంది. 1 మీటర్ను సెంటీమీటర్గా మార్చడానికి దాన్ని 100తో గుణించాలి, అప్పుడు దీన్ని 100 సెంటీమీటర్లుగా రాయొచ్చు. ఇప్పుడు మనం 100 సెంటీమీటర్లను 200 సెంటీమీటర్లతో పోల్చి చూస్తే 200 సెంటీమీటర్లు పెద్దది అని చెప్పగలం. ఇప్పుడు 200 సెంటీమీటర్లను మీటర్లుగా మార్చి చూడు. 200 సెంటీమీటర్లను 100తో భాగిస్తే 2 మీటర్లొస్తుంది. అప్పుడు కూడా 1 మీటర్ మరియు 2 మీటర్లను పోల్చడం ద్వారా 2 మీటర్లు పెద్దది అని చెప్పొచ్చు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఏమర్థమైంది?
అదే పొడవును కొలవడానికి సెంటీమీటర్లు మరియు మీటర్ యూనిట్లు ఉపయోగిస్తారని. ఏదైనా ఒక వస్తువు యొక్క పొడవును కనుగొనడానికి దాని విలువ అంటే వాల్యూ మరియు యూనిట్ రెండూ అవసరం. ఒక పొడవు యొక్క విలువ అంటే వాల్యూ రెండవ పొడవు కంటే తక్కువగా ఉన్నప్పటికీ అది తప్పనిసరిగా రెండవ పొడవు కంటే తక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. వస్తువుల పొడవును సరిగ్గా పోల్చడానికి రెండిటి యూనిట్లు ఒకేలా లేదా యూనిట్గా ఉండాలి.